సోవియట్ యూనియన్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ ను ఒకప్పుడు కమ్యూనిస్టులు ఆదర్శనేతగా భావించేవారు. ఆయన సోవియట్ యూనియన్ కు ఒక పెద్ద హీరో. కానీ ఆయన నిజంగానే అలాంటి వారేనా, లేదా ఆయన్ను ఇప్పుడు క్రూరమైన నేతగా కూడా గుర్తు చేసుకోవచ్చా? స్టాలిన్ మొత్తం జీవితాన్ని మనం పరిశీలిస్తే స్టాలిన్ లో ఒక హీరోతో పాటు క్రూరమైన విలన్ కూడా కనిపిస్తారు. స్టాలిన్ రష్యాను ఎంత బలమైన దేశంగా మార్చారంటే ఆ దేశ మిలిటరీ రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని పరుగులు పెట్టించింది. కానీ స్టాలిన్ పాలనలో దారుణాలు అరచకాలు కూడా జరిగాయని చెప్తారు. ఆయన విధానాలు శాసనాల వల్ల లక్షల మంది చనిపోయారని ఆరోపణలున్నాయి. ఇలాంటి ఎన్నో విషయాలు స్టాలిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టాలిన్ 1879 డిసెంబర్ 18న జార్జియాలోని గొరిలో జన్మించాడు. ఆ సమయంలో రష్యా చక్రవర్తి జార్ సామ్రాజ్యంలో జార్జియా ఒక భాగంగా ఉండేది. స్టాలిన్ తండ్రి చెప్పులు కుట్టేవారు, తల్లి బట్టలు ఉతికే పని చేసేవారు. 7 ఏళ్ల వయసులో స్టాలిన్ కు మసూచి వచ్చింది. దాంతో ఆయన ముఖంపై మచ్చలు వచ్చాయి. ఆ వ్యాధితో ఆయన ఎడమ చేయి కూడా పాడైంది. స్టాలిన్ చిన్న వయసులోనే చాలా బలహీనంగా ఉండేవారు. మిగతా పిల్లలు ఆయన్ను చాలా ఏడిపించేవారు. ఆయన తండ్రి తాగుబోతు తరచు స్టాలిన్ ని కొట్టేవాడు. స్టాలిన్ పెరుగుతున్న సమయంలోనే జార్జియాలో జార్కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. ఆయనను జార్జియా జానపద కథలు, రష్యా వ్యతిరేక ఆలోచనలు చాలా ప్రభావితం చేశాయి. స్టాలిన్ తల్లికి మతపరమైన ఆలోచనలు ఉండేవి. ఆమె 1895లో స్టాలిన్ ను మతాధికారి చేయాలని జార్జియా రాజధాని తిబిలిసికి పంపించారు. కానీ స్టాలిన్ కు మతపరమైన పుస్తకాలపై ఆసక్తి ఉండేది కాదు. ఆయన చాటుగా కార్ల్ మార్క్స్ పుస్తకాలు చదివేవాడు. స్టాలిన్ ఆ రోజుల్లో ఒక సంస్థలో సభ్యత్వం తీసుకున్నాడు. ఆ సంస్థలు రష్యా చక్రవర్తికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేవి. తల్లి కోరికను వ్యతిరేకించి వెళ్లిన స్టాలిన్ మతాధికారిని కాలేనని స్పష్టంగా చెప్పేశాడు. 1899లో ఆయన మతపరమైన స్కూల్ నుంచి బయటకొచ్చాడు. 20వ శతాబ్ద ప్రారంభంలో స్టాలిన్ తిబిలిసి వాతావరణ విభాగంలో పనిచేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆయన రష్యా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవాడు. స్టాలిన్ తరచూ సమ్మెలు, వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొనేవాడు. జార్ నిఘా పోలీసులకు స్టాలిన్ పనుల గురించి తెలిసిపోయింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. అప్పుడే స్టాలిన్ బోల్షోవిక్ పార్టీలో చేరారు. 1905లో స్టాలిన్ మొదటిసారి రష్యా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధంలో పాల్గొన్నాడు. రష్యా బోల్షెవిక్ విప్లవం నేత వాల్దిమిర్ లెనిన్ ను స్టాలిన్ మొదటిసారి ఫిన్లాండ్ లో కలిశాడు. లెనిన్ ఆయన ప్రతిభను మెచ్చుకున్నాడు. 1907లో స్టాలిన్ తిబిలిసిలో ఒక బ్యాంకుకు కన్నం వేసి 2.5 లక్షల రూబెల్స్ ని దోపిడీ చేశాడు. ఈ మొత్తాన్ని జార్ వ్యతిరేక ఆందోళనకు ఉపయోగించాలనుకున్నాడు. స్టాలిన్ 1906లో కెటవాన్ స్వనిజేన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత 7 ఏళ్లకి స్టాలిన్ కొడుకు పుట్టాడు. తర్వాత కొద్ది రోజులకే 1907లో స్టాలిన్ భార్య టైఫాయిడ్తో మృతి చెందింది. అది స్టాలిన్ కు పెద్ద షాక్ అయింది. దాంతో ఆయన కొడుకును తన అమ్మమ్మ దగ్గరే వదిలి పూర్తిగా రష్యా విప్లవానికి అంకితమైపోయాడు. అదే సమయంలో తన పేరును స్టాలిన్ అని మార్చుకున్నాడు. విప్లవాలు చేస్తున్నాడు అని స్టాలిన్ చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు. 1910లో ఆయన్ను సర్బియాకి కూడా పంపించారు. 1917లో లెనిన్ నేతృత్వంలో రష్యాలో కమ్యూనిస్టు పార్టీ గెలిచింది. ప్రజలకు శాంతి, భూమి, ఆహారం అందిస్తానని లెనిన్ హామీ ఇచ్చాడు. స్టాలిన్ ఆ విప్లవంలో కీలక పాత్ర పోషించాడు. జార్ పాలన ముగిసిన తర్వాత రష్యాలో అంతర్యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం సమయంలో పార్టీ నుంచి పారిపోయిన వారిని, తిరుగుబాటుదారుల్ని ఉరితీయాలని స్టాలిన్ ఆదేశించాడు. లెనిన్ అధికారంలోకి రాగానే ఆయన స్టాలిన్ ను కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించాడు. 1924లో లెనిన్ మృతి చెందాడు. ఆ తర్వాత స్టాలిన్ తనను తాను ఆయన వారసుడుగా ప్రకటించుకున్నాడు. సోవియట్ ప్రపంచమంతా విప్లవం తీసుకురావడం కాదు, సోవియట్ యూనియన్ ను బలంగా చేయడమే తన లక్ష్యమని చెప్పాడు స్టాలిన్. 1920 చివరి నాటికి స్టాలిన్ సోవియట్ యూనియన్ నియంతగా ఆవిర్భవించాడు. 20వ శతాబ్దంలో స్టాలిన్ దేశాభివృద్ధికి పనిచేశాడు. ఆయన సోవియట్ యూనియన్ ని ఆధునిక దేశంగా మార్చడానికి కృషి చేశాడు. సోవియట్ యూనియన్ పారిశ్రామికరణ కాకపోతే కమ్యూనిస్టు విప్లవం పనికి రాకుండా పోతుంది అని, దేశం నాశనమైపోతుంది అని, పొరుగున ఉన్న క్యాపిటలిస్ట్ దేశాలు దానిని ఆక్రమిస్తారని ఆయన భావించేవాడు. స్టాలిన్ పాలనలో సోవియట్ యూనియన్ బొగ్గు, ఇంధనం, స్టీల్ ఉత్పత్తులను చాలా పెంచాడు. దేశంలో వేగంగా ఫైనాన్షియల్ అభివృద్ధి జరిగింది. స్టాలిన్ తన ప్రణాళికలను చాలా కఠినంగా అమలు చేశాడు. పరిశ్రమలకు చాలా పెద్ద పెద్ద టార్గెట్లు ఇచ్చాడు. చాలాసార్లు ఈ టార్గెట్ పూర్తి చేయడం అసాధ్యం అనిపించేది. వాళ్ళు ఇచ్చిన టార్గెట్లు చేరుకోవడంలో విఫలమైన వారిని దేశద్రోహులుగా భావించి జైల్లో వేసేవారు. స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పుడు రష్యాలో తరచూ కరువులు వచ్చేవి. పొలాల్లో చాలా తక్కువ ధాన్యం పండేది. స్టాలిన్ రష్యాలో ఉన్న భూమినంతా జాతీయకరణ చేశాడు. చాలామంది రైతులు దీన్ని వ్యతిరేకించారు. తమ పశువులను చంపి ధాన్యం దాచేసి ఆయనను వ్యతిరేకించారు. దాంతో సుమారు 50 లక్షల మంది ఆకలితో చనిపోయారు. దానితో కోపమొచ్చిన స్టాలిన్ దొంగతనంగా ధాన్యం నిల్వ చేసి తమ విధానాలను వ్యతిరేకించిన రైతులను చంపించడం మొదలుపెట్టాడు. దాంతో లక్షలాది రైతులు మృతి చెందారు. 1930 చివరిలో సోవియట్ యూనియన్ భూమిని పూర్తిగా జాతీయకరణ చేశాడు.
ధాన్యం ఉత్పత్తుల్ని ఎన్నో రేట్లు పెంచాడు. స్టాలిన్ తనను తాను సున్నిత మనసు ఉన్నవాడు అని దేశభక్తుడని ప్రచారం చేసుకునేవాడు. కానీ మిలిటరీలో అయినా కమ్యూనిస్టు పార్టీలో అయినా ఎవరైనా తనను వ్యతిరేకిస్తే వారిని చంపించేవాడు. పార్టీ సెంట్రల్ కమిటీలోని 139 మందిలో 93 మందిని స్టాలిన్ చంపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మిలిటరీలో 103 మంది జనరల్స్ అడ్మిరల్స్లో 81 మందిని ఆయన చంపించారని చెప్తారు. స్టాలిన్ విధానాలను ఆయన నిఘా పోలీసులు చాలా కఠినంగా అమలు చేసేవారు. సామ్యవాదాన్ని వ్యతిరేకించే 30 లక్షల మందిని ఆయన సర్బియాలోని గురుగా ప్రాంతానికి బలవంతంగా పంపించేశాడు. దానితో పాటు సుమారు 7.5 లక్షల మందిని చంపించాడని చెప్తారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో స్టాలిన్ కొడుకు యాకోను జర్మనీ సైన్యం అరెస్ట్ చేసింది. జర్మనీ తమ బందీలను అప్పగిస్తే యాకోను విడుదల చేస్తామని చెప్పింది. కానీ దానికి స్టాలిన్ ఒప్పుకోలేదు. దాంతో జర్మనీ యుద్ధ ఖైదీల క్యాంపులోనే ఉండిపోయిన యాకో 1943లో మృతి చెందాడు. రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు స్టాలిన్ జర్మనీ నియంత హిట్లర్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఈస్ట్ యూరోప్ దేశాలను ఇద్దరం సమానంగా పంచుకుందామని. జర్మనీ మిలిటరీ సులభంగా ఫ్రాన్స్ను స్వాధీనం చేసుకుంది. బ్రిటన్ కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో జర్మనీ సోవియట్ యూనియన్పై కూడా దాడి చేసే అవకాశం ఉంది అని సోవియట్ యూనియన్ అధికారులు స్టాలిన్ని హెచ్చరించారు. కానీ స్టాలిన్ తన మిలిటరీ కమాండర్ల హెచ్చరికను పట్టించుకోలేదు. 1941లో జర్మనీ పోలాండ్ను స్వాధీనం చేసుకుంది. సోవియట్ యూనియన్పై కూడా భయంకరమైన దాడులు చేసింది. సోవియట్ యూనియన్కు చాలా నష్టం జరిగింది. హిట్లర్ చేసిన మోసానికి స్టాలిన్కు చాలా కోపం వచ్చింది. కానీ ఆయన అప్పుడే ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని తనను తాను బంధించుకున్నాడు. చాలా రోజుల వరకు సోవియట్ యూనియన్ ప్రభుత్వానికి దిశానిర్దేశం లేకుండా పోయింది. ఆ సమయంలో హిట్లర్ సైన్యం రష్యా రాజధాని మాస్కో వరకు చేరుకున్నారు. జర్మనీ వరుస దాడులతో సోవియట్ యూనియన్ను కోల్పోలేకుండా చేసింది. దేశం పూర్తిగా ధ్వంసమయ్యే స్థితిలో ఉంది. కానీ హిట్లర్ సైన్యంపై గెలుపు కోసం స్టాలిన్ తన దేశంలోని లక్షలాది మందిని ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. 1914 డిసెంబర్లో జర్మనీ సైన్యం రష్యా రాజధాని మాస్కోకు చాలా దగ్గరగా వచ్చింది. స్టాలిన్ సన్నిహితులు ఆయనను మాస్కో వదిలి వెళ్లిపోమని చెప్పారు. కానీ స్టాలిన్ దానికి ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్లర్ సైన్యాన్ని ఓడించవలసిందే అని పట్టుబడ్డాడు. జర్మనీ రష్యా మధ్య యుద్ధంలో స్టాలిన్ గార్డ్ ఒక నిర్ణయాత్మక మలుపుగా మారింది. స్టాలిన్ గ్రాడ్ అంటే రష్యాలో ఒక ఊరు పేరు. స్టాలిన్ అంటే ఆ దేశ అధినేత పేరు, కన్ఫ్యూజ్ కాకండి. స్టాలిన్ గ్రాడ్ అని పేరుతో ఉన్న నగరంపై హిట్లర్ దాడి చేశాడు. స్టాలిన్ గ్రాడ్లో గెలిచి స్టాలిన్ను అవమానించాలనుకున్నాడు. కానీ స్టాలిన్ తన సైన్యంతో మీరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకూడదని చెప్పాడు. స్టాలింగ్రాడ్ యుద్ధంలో రష్యా సైన్యంలో 10 లక్షల మందికి పైగా సైనికులు చనిపోయారు. అయినా కూడా చివరికి సోవియట్ యూనియన్ మిలిటరీ జర్మనీని ఓడించింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ హిట్లర్ సైన్యాన్ని తిరిగి జర్మనీ వైపు వెనక్కు తిరిగేలా చేసింది. సోవియట్ మిలిటరీ జర్మనీ మిలిటరీని తరుముతూ దాని రాజధాని బెర్లిన్ వరకు వెళ్ళింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఓడించడంలో స్టాలిన్ చాలా కీలక పాత్ర పోషించాడు. యుద్ధం తర్వాత ఈస్ట్ యూరోప్లోని ఒక పెద్ద భాగాన్ని సోవియట్ సైన్యం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అది జర్మనీ రాజధాని బెర్లిన్ ఈస్ట్ భాగాన్ని కూడా ఆక్రమించాయి. యూరోప్లోని అన్ని దేశాలు సోవియట్ చేతి కింద ఉండాలని స్టాలిన్ అనేవారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా బ్రిటన్ స్టాలిన్ వెంట నిలిచాయి. కానీ యుద్ధం తర్వాత స్టాలిన్ విధానాలను వ్యతిరేకించి అతనికి శత్రువుగా మారాయి. బెర్లిన్ గురించి బ్రిటన్ అమెరికా సోవియట్ యూనియన్ మధ్య ఉద్రిక్తలు ఏ స్థాయికి చేరాయంటే, ఈస్ట్ బెర్లిన్లోకి అమెరికా బ్రిటన్ సైన్యం చొచ్చుకు రాకుండా స్టాలిన్ వాటిపై నిషేధం విధించాడు. దాంతో ఈస్ట్ బెర్లిన్లో చిక్కుకుపోయిన తమ వారి కోసం అమెరికా 11 నెలల వరకు వాయు మార్గంలో సరుకులను పంపించింది. కోల్డ్ వార్ మొదలైంది. సోవియట్ యూనియన్ 1949 ఆగస్టు 29న తమ మొదటి ఆటం బాంబును పరీక్షించింది. చివరి రోజుల్లో స్టాలిన్ అందరినీ అనుమానించేవాడు. ఆయన పార్టీలోని చాలా మందిని శత్రువులుగా భావించేవాడు. అలా తనకు సందేహం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపించేవాడు. 1953 మార్చ్ 5న గుండెపోటు రావడంతో స్టాలిన్ మృతి చెందాడు. సోవియట్ యూనియన్లోని చాలా మంది ఆయన మృతికి విషాదం పాటించారు. ఆయనను మహానేతగా వర్ణించారు. దేశాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లారని, హిట్లర్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. కానీ సోవియట్ యూనియన్లోని కొన్ని లక్షల మంది స్టాలిన్ చనిపోయాడని సంబరాలు కూడా చేసుకున్నారు. స్టాలిన్ తర్వాత నికితా కుచ్చేవ్ సోవియట్ యూనియన్ నేతగా అయ్యారు. స్టాలిన్ విధానాలను పక్కకు పెట్టారు. మొత్తం గమనిస్తే స్టాలిన్ తన జీవితం విప్లవంతో ప్రారంభించాడు. అంటే ఆయన హీరోతో పాటు విలన్ కూడా అనిపించుకున్నాడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అందులో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టాగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరు సెలవు, బాయ్.